Thank you.
తొంభై 5 సంవత్సరం నుంచి శ్రీ కనకపురం చేసే అమ్మవారి దేవస్థానంలో ఉండే రాముని వారికి సీతారామ లక్ష్మణ సమేత రాముని వారికి వసంత నవరాత్రి వర్ణోత్సవాలు ఇంద్రాంగ ఉత్సవాలు 95 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామండి. అందరూ మా వంశంలో ఉండేవాళ్ళు ఫస్ట్ కీర్తి శేషన రంగమన్నారు పెట్టి గారు ప్రారంభించారు. దీనిని ఈ నవరాత్రి అంటే 9 రోజులు జరిగి 10వ రోజు పట్టాభిషేకం పూర్తి చేస్తున్నారు. కీర్తిశేషుడు రంగమన్నారు శెట్టి గారు ప్రారంభించి అలాగే దాని తర్వాత కీర్తిశేషుడ శ్రీనివాసు శెట్టి గారితో కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వారి కుమారులైన 5 కుమారులైన మోహన్రావు గారు, పాండ్రంగారావు గారు, అలాగే శ్రీధర్రావు గారు, సుధాకర్ రావు గారు అందరూ కలిసి కంటిన్యూ చేస్తూ వచ్చారండి. ఈ 9 రోజులు 9 రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఒకరోజు భరతనాట్యం, ఒకరోజు కోలాటము, ఒకరోజు ప్రవచనము, ఒకరోజు భగవద్గీత పారాయణము, అలాగా 9 రోజులు వరుసగా రాముల వారికి తులసి పూజ, ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజ, అలా 9 రోజులు 9 రకాల ఫంక్షన్స్ లాగా ఒక ఇంటి ఫంక్షన్ లాగా జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ 10 రోజులు అనేది ఉత్సవాలు. లాస్ట్ రోజు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉంది అందరం కలిసి. దీనికి సంబంధించి మా గుండ్లపల్లి ఫ్యామిలీ మొత్తం ఒక 50 మంది 60 మంది వరకు అందరం ప్రతిరోజు కలిసి స్వామివారికి నక్షత్ర హారతి, కుంభహారతి, పంచహారతిని అలా ప్రతిరోజు స్వామివారికి హారతి ఇస్తూ దీన్ని చక్కగా జరుపుకుంటాను. చివరికి అందరికీ నైవేద్యం ప్రసాదం అంతా ఉంటుందండి. 9వ రోజు కళ్యాణ మహోత్సవం బాగా జరుపుకుంటాము. దాని తర్వాత పట్టాభిషేకంతో పూర్తి చేసుకుంటామండి. ఆ రోజు అందరం కలిసి 2 రోజులు కూడా ఆరాధిస్తాము, అలాగే వచ్చిన వారికి కూడా ఇస్తామండి. సో ఇంత మంచి అవకాశం మా గుండ్లపల్లి ఫ్యామిలీ వారికి శ్రీ రాముల వారు కలిగించినందుకు మా పరిశుభ్రంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 96వ సంవత్సరం జరిగే ఈ ప్రోగ్రామ్స్లో ప్రతిరోజు నెల్లూరు పట్టిన ప్రజలందరూ వచ్చి మీరందరూ వీక్షించి అమ్మవారి రాముల వారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.